నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను చందన. విశాఖ నగరానికి తలమానికంగా నిలిచిన పురాతన తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని పరిరక్షించుకోవాలని బాధ్యత అందరిపైన ఉందన్నారు పురావస్తు సాంస్కృతిక అధ్యయనవేత్త రాణి శర్మ. బౌద్ధ క్షేత్రం పునర్నిర్మాణం కంటే శాస్త్రీయ పరిరక్షణ ముఖ్యమంటూ ఈ బౌద్ధ క్షేత్ర అవశేషాలను పరిరక్షణపై భవిష్యత్ కార్యాచరణపై విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు చర్చించారు. కూలిన బౌద్ధ స్థూప అవశేషాలను పురావస్తు విభాగం నిపుణులతో దర్యాప్తు జరిపించాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. పురాతన కట్టడాల నిర్మాణ శైలి, వాటి శాస్త్రీయ నైపుణ్యంపై ప్రత్యేక దృష్టి నిలపాలని వక్తలు అభిప్రాయం. విశాఖపట్నానికి వరంలాగా దేవుడిచ్చిన తొట్లకొండ మన ఒళ్ళో పడితే దాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? 2300 సంవత్సరాల నాటి ఈ యొక్క బౌద్ధ క్షేత్రాన్ని ఈ మధ్యకాలంలో, అంటే 2016 పాత ఇటుకలు తీసేసి, పాత అవశేషాలు తీసేసి కొత్తగా రీబిల్డ్ చేశారు. ఆ రోజుల్లో నేను జోక్ చేసేదాన్ని, ఇది 2300 సంవత్సరాల నాటిది కాదు, ఈ మధ్య మేము 3 క్రితం కట్టుకున్నామని నలుగురికి చెప్పచ్చు అని అనుకునేవాళ్ళు. అదే ఈరోజు స్థూపం భారతదేశంలోనూ, శ్రీలంకలోనూ 2000 నాటి స్థూపాలు చెక్కు చెదరకుండా బీహార్లోను, యూపీలోను, అనురాధపురంలో ఉండగా, మనం 3 క్రితం కట్టుకున్న ఈ స్థూపం వర్షంకి పడిపోయింది. అసలు మొదటి పాయింట్ ఏమిటంటే, మనం ఆ స్థూపాన్ని ఆ విధంగా కట్టి ఉండకూడదు. ఎందుకు అంటే, మన ఎక్కడైనా ఇటువంటి పురాతనమైన క్షేత్రాలు ఉంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే, ఉన్నవి తీసేయకూడదు, లేని కొత్త హంగులు కల్పించకూడదు. పాత ఇటుకలు అనండి, పాత విరిగిపోయిన రాతి శిల్పాలు అనండి, ఏమీ కూడా అక్కడి నుంచి మనం తీయడానికి మనకి హక్కు లేదు. అయినాక లేనిపోనివి అక్కడ తీసుకురాకూడదు. ఇప్పుడే ఇంజనీర్ గారు, ఆర్కిటెక్ట్ గారు చెప్పారు, ఈ స్థూపం అంతా పద్ధతే తప్పు, పోనీ ఎలాగ పడింది, ఎందుకు పడింది అని మనం అర్థం చేసుకోకుండా, ఒక దర్యాప్తు జరిపించకుండా, దాని యొక్క ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోకుండా మళ్ళీ 50 లక్షలు 60 లక్షలు విఎంఆర్డిఏ వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ దానికి భూమి పూజ చేసి అక్కడ మళ్ళీ కడుతున్నాము. ఇది తప్పు. మన వారసత్వాన్ని ఈ విధంగా మనము ట్రివియలైజ్, అంటే చాలా తేలిగ్గా తీసేయడం చాలా అన్యాయం. ఇది మా అందరికీ చాలా మనస్తాపాన్ని కల్పించింది అని చెప్పడానికి పెద్దలందరూ వచ్చారు. వాళ్ళ మాట విని గవర్నమెంటు ఇది మానుకొని, ఈ యొక్క ప్రయత్నాన్ని మానుకొని, ఏఎస్ఐ అన్నది భారతదేశంలోనే, ప్రపంచంలోనే చాలా గొప్ప సంస్థ, ఏఎస్ఐని తీసుకొచ్చి వాళ్ళ సలహా పాటించి, వాళ్ళ యొక్క ప్రమేయం తీసుకుని, వాళ్ళ పద్ధతులు అవలంబించి తొట్లకొండని నిజంగా స్థూపాన్ని కట్టే, ఏదైనా కొంచెం మనం చేసిన తప్పుని సరిదిద్దుకున్న వాళ్ళు అవుతాం, కానీ మన కాంట్రాక్టర్లు, R&B కాంట్రాక్టర్లు మనకి ఇష్టం వచ్చిన పద్ధతిలో చేయడం చాలా తప్పు. థ్యాంక్ యూ.